Jane's Spiritual Tea. Radhe, 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 Krishna. Radhe, 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 Krishna. Manam chustuna ee alayam. శ్రీ శ్రీ చైతన్య మహాప్రభు శ్రీ శ్రీ రాధారస బిహారి శ్రీ శ్రీ జగన్నాథ స్వామి వారి దేవాలయం. ప్రేమంటే రాధేగా, రాధంటేనే ప్రేమేగా, కృష్ణైనా కృష్ణైనా తనలో ఉన్న ప్రాణమేగా. ఈ దేవాలయం గురించి చెప్పండి సార్ కొంచెం. శ్రీమద్ భాగవద్గీత మందిరం, కృష్ణ చైతన్య మిషన్, కోపూర్ గోష్పతి క్షేత్రం. ఈ క్షేత్రంలో మన ఈ గుడి ఎందుకు వచ్చిందంటే, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు దక్షిణ భారతంలో అంత ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ స్థలంలో కూడా వచ్చారు. చిన్నగా చెప్తాను, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఎవరో. దాపర యుగంలో కృష్ణుడు గోప బాలక బలిక అందరితో ఆడుకుని తర్వాత చాలా అసురం సంహారం అవన్నీ చేసిన తర్వాత ఫ్యామిలీ పరిపాలన గురించి కూడా బృందావనం మథుర బృందావనం వదిలేసి గోకులు వదిలేసి సెపరేట్గా దేశం తయారు చేశారు. దాని పేరు ద్వారకా. అది రాజా అయిన తర్వాత అక్కడ మహిషి వాళ్ళకి సేవ చేయడానికి 16,000 మంది ఉన్నా సంతృప్తిగా లేదు. కానీ బృందావనంలో నిష్కామ ప్రేమానికి పరకష్ట ఏంటి అనేది అక్కడ చూపించారు. దానికి ఇంకా ముఖ్యమైన విషయం రాధారాణి. రాధారాణి ఎవరో, రాధారాణి కూడా కృష్ణుడి నుంచి ఒక శక్తి, అల్లాదిని శక్తి. కృష్ణుడు చింత చెట్టు కింద కూర్చుని రాధారాణి గురించి స్మరణం చేస్తుంటే బిరహభావంతో, బిరహంలో అంటే రాధారాణి లేదు దగ్గర, దాని గురించి ఆ బిరహంతో లీలా ఆయన్ని స్మరణ చేస్తూ స్వయం కృష్ణుడు రాధారాణి స్వరూపంలో వచ్చేసింది. అంటే లోపల కృష్ణుడు, బహిర్ స్వరూపం అంతా రాధారాణి స్వరూపం వచ్చింది. రాధారాణి చాలా కోమల స్వభావంగా ఉండేది, ఆ స్వభావం అయిపోతుంది. అదే స్వరూపం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. అంటే శ్రీకృష్ణుడికి జ్ఞానం వచ్చింది రాధారాణి ఏంటి అనేది, ఆ స్వరూపం వచ్చింది కదా, ఆ స్వరూపంని మనం కృష్ణ చైతన్య స్వరూపంగా కలియుగంలో అవతారం అయింది. నవద్వీప్ మాయాపురంలో 500 ఇయర్స్ బ్యాక్ అక్కడ పుట్టింది. తర్వాత సంసారం అన్నీ వదిలేసి సన్యాసం తీసుకుని మొత్తం భారత అంతా ప్రదర్శించిన తర్వాత పూరిలో జగన్నాథ్ స్వామితో కలిసిపోయారు. బృందావన్ జిల్లాలో గోపికలు చాలామంది ఉన్నారు. దానిలో ఒక సఖి మహాప్రభు వచ్చినప్పుడు ఆయనకి చెప్పారు, మీరు దక్షిణ భారతం వెళ్తుంటే గోదావరి ప్రాంతంలో రమానందరాయ అని ఒక విద్వాన్ ఉంటారు, ఆయనతో కలవండి, చాలా మంచి ఆయన. సో అక్కడికి వచ్చి ఒక 12 రోజు అక్కడ ఉన్నారు. చోలి రమానందరాయ అంటే విశాఖ సఖి అవతారం. అందుకే స్వయం కృష్ణుడు రాధాకృష్ణ మిలిత స్వరూపం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. దానికి సేవ చేసిన సఖి రమానందరాయ, విశాఖ సఖి. అందుకే ఈ స్థలానికి మహత్వం చాలా ఉంది. అందుకే ఇస్కన్ అయినా సరే, గౌడీ మఠం అయినా సరే, ఎవరైనా ఈ స్థలాన్ని చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో ఒకసారైనా వచ్చి ఈ కోవూరులో వాళ్ళు స్నానం చేసుకుని రమానందరాయ మహాప్రభు స్థలానికి నమస్కారం చేసుకుని గుడి అన్ని దర్శనం చేసుకుని వాళ్ళు వెళ్తున్నారు. ధూపదం జరుగుతుంది, 3 పూట్లు ప్రసాదం నైవేద్యం పెడతారు, బ్రహ్మచారి ఉంటారు, గోశాల వెనకాల గోశాల కూడా 30 గోవులు మన మనుషులు ఉన్నారు, కోసే చేస్తుంటారు. ప్రేమంటే రాధేగా, రాధంటేనే ప్రేమేగా, కృష్ణైనా కృష్ణైనా తనలో ఉన్న ప్రాణమేగా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.